కేబినెట్ విస్తరణ విషయంలో కేసీఆర్ ఇంకా కన్ఫ్యూషన్లో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. పూర్తి స్థాయి కేబినెట్ ఎప్పట్లో ఏర్పాటు అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. యాక్చువల్గా ఇవాళ విస్తరణ ఉంటుంది అని చెప్పి గతంలో వార్తలు వచ్చాయి, కానీ అదేమీ లేదు అన్న విషయం స్పష్టమైపోయింది. ఈ నెలాఖరుకు అది కూడా 6 నుంచి 8 మందిని మాత్రమే కేబినెట్లో తీసుకోబోతున్నారు. మిగతా వారందరికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత, అంటే దట్ మీన్ మే తర్వాత పూర్తి స్థాయిలో కేబినెట్ ఏర్పడే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇదంతా పక్కన పెడితే పూర్తి స్థాయిలో ఓల్డ్ టీంనంతా పక్కన పెట్టేసి సీనియర్లందరినీ పక్కన పెట్టి కేవలం కేటీఆర్కు వీర విధేయులుగా ఉన్న వారిని మాత్రమే తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త కూడా వస్తుంది. దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. వెంకటరెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు? రాష్ట్ర కేబినెట్ కేవలం 6 లేదా 8 మందితో ఏర్పడబోతుంది, అది కూడా ఈ మంత్ ఎండింగ్కి జరగబోతుందని. ఇప్పుడు ఒకటి, బలరాం గారు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినారు, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ కేసీఆర్కి ఇవ్వడం జరిగింది. 88 సీట్లు ఇంకా 2 కలుపుకున్నాడు, ఇంకా ఆలోచిస్తున్నాడు ఆయన తక్కువ, ఇంకా 100 వేసుకుందాం అనేటువంటి పద్ధతిలో పార్టీ ఫిరాయింపులకు కొంత ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మీడియాలో మనకు కనపడుతున్నటువంటి అంశాలు. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి ఒక మంత్రితో ఏర్పడడం జరిగినటువంటిది, ఎంత తొందరగా ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించుకుంటే అంత మంచిది. ఎందుకంటే గత 4-5 నెలలుగా ఈ ఎలక్షన్ కోడ్తోని చాలా విషయాలు ఆగిపోయినటువంటిది, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినది ఒక భాగం అయితే, మళ్ళీ మీరు గుర్తించుకోండి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటువంటిది ఒక భాగం అయితే, మళ్ళీ ఒక 1 నెల తర్వాత మళ్ళీ లోక్సభకు సంబంధించినటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. మొత్తం ఒక 10 నెలలు తెలంగాణలో అభివృద్ధి అనేటువంటిది ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తొందరగా కేబినెట్ పెట్టుకోవాలి. అది మినీ కేబినెటా, ఆ కేబినెటా, కేటీఆర్ కేబినెటా, కేసీఆర్ కేబినెటా, మనకు అవసరం లేదు. కానీ అందరికీ తెలిసినటువంటిది ఏమిటంటే అది తారక రామారావు గారిని నెక్స్ట్ బాధ్యతలు, ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్తాడు అనేటువంటిది గత 1 ఇయర్ నుంచి కూడా మేము తెలంగాణ జనసేన తరఫున కుటుంబ కేంద్రంగా పాలన సాగుతుంది, కుటుంబము ఈ నియంతృత్వం అనేటువంటి ఏదో చెప్తున్నామో దాన్నే మరొకసారి నిరూపించేటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నటువంటిది. వాళ్ళ ఇష్టము, పార్టీ యొక్క అంతర్గత వ్యవహారము, అది హరీష్ రావు గారు ఒప్పుకుంటారా, ఈటల రాజేంద్ర గారు ఒప్పుకుంటారా అనేటువంటిది మనకు అవసరం లేదు. కానీ అది ప్రజాస్వామ్యంగా ఏ రకంగానైనా కానివ్వండి, కాకపోతే మేము బాధపడుతున్నది ఏమిటంటే రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో కుటుంబ వారసులు వచ్చినటువంటి సందర్భం మనం చూసినాం, కాశ్మీర్లో చూసినాము, ఉత్తరప్రదేశ్లో చూసినాం. కానీ తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితి, అమరుల త్యాగాల పునాదుల మీద, సబ్బండ వర్గాల పోరాటాల మీద, అనేక రకాల ఆత్మహత్యల మీద జరిగినటువంటి ఏర్పడేటువంటి ఇది తెలంగాణ, దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ తెలంగాణ అయితే కుటుంబ వారసత్వ పాలనకు, అది పటేల్ పట్వారి వ్యవస్థ కానివ్వండి, భూస్వామ్య వ్యవస్థ కానివ్వండి, ఫ్యూడల్ వ్యవస్థకు కానీ 48 నుంచి 47 పోరాడి వచ్చినటువంటి తెలంగాణ జాతి యొక్క బ్లడ్ గ్రూప్ వేరే ఉంటుంది, ఇతర రాష్ట్రాల్లో వేరే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మేము కుటుంబపాలంగా పాలిస్తామనేటువంటిది ఏదైతే జరుగుతుందో అది వాళ్ళ ఇష్టం, అది ప్రజలు రేపు తీర్పు చెప్తారు. కాకపోతే ఏంటంటే తొందరగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను నేను రాజకీయాలకు అతీతంగా, కేటీఆర్ ముఖ్యమంత్రి జరగబోయేటువంటి కార్యక్రమానికి అనుగుణంగానే రేపు కేబినెట్ ఉంటుంది అనేటువంటిది కనపడుతుంది. దీంట్లో అనేక రకాలుగా సీనియర్స్కి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది, ఎందుకంటే మేము కొంతకాలం వాళ్ళతో కలిసి పనిచేసినాం, ఉద్యమకాలంలో పనిచేసినాం. కాబట్టి మనకు కనపడుతున్నటువంటి ఏంటంటే కుటుంబ కేంద్రంగా కూడా ఒకవేళ వాళ్ళు పాలన సాగించదలుచుకున్నట్టయితే మరి అన్ని రకాలుగా అర్హుడైనటువంటి వ్యక్తి నిజానికి వాస్తవానికి ప్రజల్లో ఉండే అభిప్రాయం హరీష్ రావు గారు అవుతారు అనేటువంటిది ప్రజల్లో ఉన్న అభిప్రాయం చెప్తున్నా నేను. అదే సరే మీరు వీడవడండి చెప్పడానికి మాకు అనుకుంటే అనుకోనివ్వండి కాక, కాకపోతే ప్రజల్లో ఈట రాజేందర్ గారు బీసీ వర్గం నుంచి ఉన్నాడు, మరి ముందు నుంచి ఉన్నటువంటి వారు ఒక బ్యాలెన్స్గా తీసుకుపోయేటువంటి వ్యక్తి. వాళ్ళందరినీ వదిలేసి నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నప్పుడు కేటీఆర్ గారి గురించి సమర్థుడు, విశ్వాసపాత్రుడు అని చెప్పి ఒక పుత్రప్రేమ, పుత్రప్రేమ అది పూర్తిగా చెరువు కట్టలు దింపుకొని పోతున్నప్పుడు ఇక మనకు అట్లే కనపడుతుంది. అది నేను కాదు, విశ్వాసపాత్రుడు అన్ని రకాలుగా కూడా ఇవల్ల ఇప్పుడు నా మటుకు నాకు అనిపిస్తుంది. ఇంకా చాలా ప్రతిపక్ష పార్టీలకు కూడా, టీఆర్ఎస్ని వ్యతిరేకించే వాళ్ళకు కూడా అనిపించేది ఏంటి, ఒకవేళ మేము కుటుంబ కేంద్రంగానే పాలన సాగించాలనుకున్నప్పుడు హరీష్ రావు గారు దాంట్లో ప్రథముడు అనేటువంటిది, బీసీ వర్గం నుంచి వచ్చేటువంటి ఈటల రాజేందర్ గారు నెక్స్ట్ అనేటువంటి పద్ధతిలో ఉంటుంది తప్ప, ఇక మనకి ఏది మన నా కొడుకు నాది రాజ్యం నా మేము చెప్తున్నారు అదే కదా, ప్రజల్లోకి పోయిందా పోలేదా, ప్రజలు తీర్పిచ్చినారు అది కానివ్వండి, కానీ భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. కానీ ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బలరాం గారు, తెలంగాణ సమాజము కుటుంబ కేంద్రంగా పాలన ఆధిపత్యాన్ని ఎప్పుడు కూడా సహించదు అనేటువంటిది మాత్రం, అది దాని బ్లడ్ గ్రూప్ అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు. ఓకే సునీత గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం యువరాజుకు పట్టాభిషేకం అనే ఒక శీర్షికతోటి, ఎందుకు అంటే అది మనం గతంలో నుంచి అనుకుంటూనే ఉన్నాము, కొడుకును సీఎం చేయాలనే ఉద్దేశంతోనే జనరల్ ఎలక్షన్లతో పాటు పోతే వాతావరణం మారుతుందేమో, మనము ఇదో వంక పెట్టుకొని ముందు వస్తూ ఎలక్షన్స్ తెస్తున్నాడు. అమిత్ షా గారు పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు యువరాజు పట్టాభిషేకం చేసే ఉద్దేశంతోనే ముందస్తు ఎలక్షన్లకు వచ్చిండు, ఆ తర్వాత నేనేదో సాకు పెట్టుకొని నేను నేషనల్ రాజకీయాలలో పోతా, అక్కడ చక్రం తిప్పుతా అని పోతాడు ఆ వంకలతోటి ఇక్కడ జరుగుతున్నది. సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం,
ఎంతమందినైనా నియమించుకోవచ్చు, ఎంతమందినైనా మంత్రులు వేసుకోవచ్చు. ఇక వాళ్ళు ఒక సీఎం ఆయన నమ్మకస్తులనే వేసుకుంటాడు. ఇక్కడ బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను ఏమి వేసుకోడు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళనే వేసుకుంటాడు కాబట్టి వాళ్ళని ఆయనకు చెప్తే వినేటి వాళ్ళని వేసుకుంటాడు. ఏమంటే ఈసారి సమర్థులని అంటే ఈ పోయినసారి అంత అసమర్థులు అని ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు ఈసారి సమర్థులను వేయాలి, నిజాయితీ పరులను వేసుకోవాలి, మంచి వాళ్ళని వేసుకోవాలి అని కాంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే లాస్ట్ టైం చేసిన వాళ్ళంతా పనికిమాలి అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఇక ఆయన కొడుకు ఆయన సర్టిఫికెట్ ఏమన్నా సమర్థుడు అని ఒకటి నమ్మకస్తుడు. కొడుకుకు తండ్రికి నమ్మకం ఏందండి? ఆయన వారసుడు ఈయననే. ఈయన నిష్పెట్టి ఇప్పుడు ఏమన్నా హరీష్ రావు గారు ముందర తీసుకొస్తే నమ్మకస్తుడు అనే ఒక పదం వాడవచ్చు, ప్రాధాన్యత ఇవ్వచ్చు. అక్కడ వచ్చేసే సమర్థుడు అని ఇవన్నీ చెప్తున్నాడు అంటే ఒక హరీష్ రావు గారికో ఆయన రాజకీయ జీవితంలో చూసిన వాళ్ళందరూ ఈయన ఒక్కడే సమర్థుడు కనిపించాడు. అదే నేను అంటున్నా, కొడుకుని సమర్థుడు నమ్మకస్తుడు అంటున్నాడు అంటే అది ఎవరైనా నవ్విపోతారు. సొంత కొడుకుని నమ్మకస్తుడు అనడం ఏందండి? మీరు వచ్చి హరీష్ రావుకో ఈటల రాజేందర్ గారికో మీరు ఈ పట్టం కట్టుంటే ఎందుకు ఇస్తున్నారు అనే దాని మీద ఇవి వస్తాయి. నమ్మకస్తుడు, ఇతను సమర్థుడు, రాజకీయం ఈ పార్టీకి అసలేన ఒక పిల్లరు అని జనాలు వెల్కమ్ చేస్తారు. కానీ తన కొడుకుని తను పొగుడుకుంటూ నువ్వు వచ్చి నమ్మకస్తుడు అనేది ఏంది నాకు అర్థం కాలేదు. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఇది ఆయనకు టీమ్గా తయారు చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం. కానీ నా ఒక డిమాండ్ అనుకోరి రిక్వెస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, మహిళలకైతే ప్రాధాన్యత లేదు. ఈసారి ఖచ్చితంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మా డిమాండ్ ఒక మహిళగా ఈ తెలంగాణ వారు వచ్చిన మినిస్టర్లను కూడా ఈ తెలంగాణ మీద అవగాహన ఉన్న వాళ్ళని, ఈ ప్రజలకు ఏం కావాలని ప్రాధాన్యాలు తెలిసిన వాళ్ళని అలా తీసుకుంటే బాగుంటుందని మా డిమాండ్. ముగ్గురు ఉన్నారు, వాళ్ళ లెక్కలో సమర్థులు విశ్వాసపాత్రులు మరి ఆ ముగ్గురు ఉన్నారో లేదో మరి ఎవరిని తీసుకున్నా పర్వాలేదు. మేము వచ్చి ఈ వ్యక్తిని తీసుకోవాలని డిమాండ్ మా సైడ్ నుంచి లేదు. అట్లీస్ట్ మేము ఒక మాకు కష్టం వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర మహిళలకి ఏదైనా బాధ వచ్చినా చెప్పుకోవడానికి, కలవడానికి కలిసే మంత్రులను పెట్టండి మీరు. అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారు సెక్రటరియేట్కి రండి, మా కష్టాలు వినండి, ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ని తయారు చేయండి అని మేము అడుగుతున్నాము. మీ మంత్రులు కానీ మీరు కానీ కోటలలో పరిమితం కావద్దు, ఫామ్ హౌజులకు పరిమితం కావద్దు. ఇప్పుడైనా సెక్రటరియేట్కి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలి. మీరు ఎవరినన్నా పెట్టుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇవ్వండి, ఒక ఫ్రెండ్లీ ప్రజాస్వామ్యాన్ని ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ఓకే, మరొక విషయం ఏంటంటే ప్రధానంగా మనకు ఒక టీఆర్ఎస్ నుంచి అనే లీడర్ రావాల్సి ఉండే, అనూప్ టీఆర్ఎస్ నేతగా వచ్చి డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉండే, మరి ఏ కారణాల చేత ఆయన రాలేదు, ఇవాళ ఆయన కాంటాక్ట్లో లేరు. మీరు రామ్మోహన్ గారు కొంత బ్యాలెన్స్ చేసి మీరు అటు టీఆర్ఎస్ వర్షన్ ఏమి ఉండి ఉంటుంది కూడా చెప్పాలి, ఎందుకంటే అనూప్ కూడా రాలేదు టీఆర్ఎస్. రెండు అంశాలు, ఒకటేమో మంత్రివర్గ కూర్పు, రెండోది యువరాజ పట్టాభిషేకం. ఈ రెండు విషయాలు స్పందిస్తాను. మంత్రివర్గ కూర్పు మొదలొస్తే దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, ఎక్కడైనా మనకు రాజ్యాంగంలో రాసింది కూడా వాళ్ళు ఏంటంటే మంత్రివర్గం వాళ్ళ ఇష్టం, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ, దాని అని కూడా పెట్టుకోవచ్చు. అసెంబ్లీ సభ్యుడు కావాలి, పార్లమెంట్ సభ్యుడు కావాల్సిన అవసరం లేదు, వాళ్ళు 6 నెలల తర్వాత ఎన్నిక కావాలి, ఇది లెక్క. కనుక మంత్రివర్గంలో పూర్తి స్వేచ్ఛ ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి ఉంది. ఎంత సంఖ్య ఉండాలనే దాని మీద గతంలో తర్వాత చట్టం వచ్చిన తర్వాత గతంలోనే మంజయ్య గారి ముఖ్యమంత్రిత్వంలో 61 మంది జంబో జెట్ విమానం ఎయిర్ బస్ అన్నారు. తర్వాత ఏంటంటే మంత్రివర్గంలో ఒక లిమిట్ ఉండాలి, ఒక్క ఎమ్మెల్యే చేరితే ముగ్గురు చేరితే ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలు ఆయారాం గాయారాం సంస్కృతి అక్కడి నుంచి వచ్చింది. కనుక మంత్రివర్గం కుదింపు కోసం ఒక చట్టం వచ్చింది. దాని ఏంటంటే మొత్తం విధాన సభలో అయితే 15%, విధాన మండలి ఉంటే ఈ రెండు కలిపి 12% దాటొద్దన్నారు. ఇప్పుడు మనది 110 ఉంది, ప్లస్ 40 మనకు విధాన మండలి విడిపోయిన తర్వాత 40 మనకు 50 ఆంధ్రప్రదేశ్ పోయింది. కనుక 159 మంది సభ్యులు, దానిని లెక్కేసుకుంటే 12% అంటే 17.2 వస్తుంది. కనుక ముఖ్యమంత్రిత్వాన్ని 18 మంది తీసుకుంటున్నారు, 17 దాటింది కనుక ఆటోమేటిక్గా 18 మెంబర్స్ తీసుకుంటున్నారు. ఈ 18లో ముఖ్యంగా ఎప్పుడైతే కొంచెం అధికారం అంటే కేంద్రీకృతమై ఉంటుందో అప్పుడు ఏమైందంటే ఇప్పుడు మ్యాండేట్ కూడా ప్రజలు పెద్దగా ఇచ్చారు, 88 ఇచ్చారు. కనుక ఏంటంటే కొంచెం వీళ్ళు అధికారాన్ని కొంచెం నియంత్రణగా వ్యవహరించే ప్రయత్నం ఉంటుంది. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా 1+8 అని 9 తీసుకున్నారు, 18 తీసుకున్నారు. అంటే అప్పుడేమో ఎక్కువ ఉండే అవకాశం ఉండే, చాలా ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లు. కనుక ఇప్పుడు ఈయన ఏంటంటే 6 9 మంది అంటే ఆయన లక్కీ నెంబర్ అయితే కలుపుకుంటాడు ఒకటి నెంబర్. ఇంకోటి, ఆశావాహులకు కూడా ఒకేసారి మంత్రి పదవులు ఇస్తే రాజకీయంలో ఏముంటుంది అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో సరిగ్గా పనిచేయాలంటే తక్కువ మంత్రివర్గమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మేడంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా, గతంలో మహిళా మంత్రులు లేకుంటే ఈసారి అయినా ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఒకరు ఎస్టీ ఉన్నారు, ఇద్దరు అగ్రవర్ణాలకు సంబంధించిన. కనుక కనీసం ఇద్దరికైనా ఇస్తారని నేను అనుకుంటున్నాను. కనీసం ముగ్గురు కాపు ఇద్దరికి ఇచ్చి ఇంకొకరికి ఏదైనా విప్పో రకరకాల పదవులు ఉన్నాయి. కనుక మహిళలకు ముగ్గురు ఎన్నిక మంత్రి పదవులు ఇస్తారని నమ్ముతున్నారా మీరు?
ఇవ్వాలని కోరుతున్నా ఖచ్చితంగా. ఒక అంటే చంద్రలాల్ గారు ఓడిపోయారు, ఎస్టీ ఇప్పుడు ఒకే దెబ్బకు రెండు పిట్టాలండి. మీకు రేఖ నాకు చుట్టం కాదు పక్కం కాదు, కానీ ఆమెకి ఇస్తే రెండు ఎస్టీ కోటా వస్తుంది, మహిళా కోటా వస్తుంది. ఇద్దట్లో ఒకరి స్పీకర్ ఆల్రెడీ డిప్యూటీ స్పీకర్ ఉన్నారు ఇంతకుముందే, వారు సీనియర్ కనుక వారికి వస్తుంది నేను అనుకుంటున్నా పద్మాదేవన్ రెడ్డి గారు. మూడోది ఏంటంటే ఇప్పుడు మనకు ఈ మంత్రివర్గ కూర్పులో ఈ ఏదైతే సామాజిక వర్గాల సమీకరణం లేకపోతే బాగుండదు. అందుకని ఏం చేశారు, ఆయన ఒక ముస్లిం తీసుకున్నాడు ఆయన ఉన్నాడు, కనుక మిగతా ఇప్పుడు బీసీలు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, అందరి కాంబినేషన్ ఇస్తే ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను అంటే 9 మంది సింగిల్ డిజిట్ రాకపోవచ్చు, ఎక్కువ అవుతుండ అనుకుంటున్నాను. ఇక యువరాజ పట్టాభిషేకానికి వస్తే ఆ వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, కానీ ప్రజలు గమనిస్తారు ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటామని శ్రీశ్రీ గారు అంటారు. ఖచ్చితంగా మనందరికీ హక్కు ఉన్నది అందులో. అందులో నా సలహా ఏంటంటే ఇప్పుడే తొందరపడి యువరాజ పట్టాభిషేకం చేసిండి నేను అనుకుంటా, యాజ్ ఏ విశ్లేషకుడు, యాజ్ పౌరుడుగా, సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఇండియా ఎక్కడేమైందంటే ఖచ్చితంగా యువరాజ పట్టాభిషేకం తొందరపడి చేసిండి అనుకుంటా. తొందరపడి చేసిన దానిలో కూడా పబ్లిక్ కామెంట్ ఏంటంటే ఖచ్చితంగా విశ్వసనీయత నమ్మకస్తుడు అంటే హరీష్ రావుకు రావాల్సిన అవసరం ఉండే. లేదు అనుకుంటే కనీసం అంటే కుటుంబ పాలన అనే అపోహ తొలగించుకోవడం అంటే ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళకి ఇవ్వాల్సి ఉండే. ఈ రెండు కాకుండా కేటీఆర్ గారికి ఇవ్వడం పూర్తిగా పుత్రవాత్సల్యం. ఇది మన ప్రపంచ రాజకీయాలు లేదు, కానీ మన దేశంలో వ్యక్తి పూజ ఉన్నది, ఈ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు ఉన్నాయి, ఖచ్చితంగా అదో అర్హత ఉన్నది. ఆ అర్హతను ముందుకు తీసుకురావడం వల్ల కొంత పార్టీ బదనామయ్యే పరిస్థితి ఉన్నది. దీన్ని అధిగమించడానికి మరి తర్వాత ఎత్తులు ఏం చేస్తారు ఏం సంగతి అని స్ట్రాటజిస్ట్గా కేసీఆర్కి మంచి పేరు ఉంది కనుక మరి ఏం చేస్తారని చూడాలి. కానీ అంతిమంగా ప్రజలు మాత్రం ఇవన్నీ విషయాలు గమనిస్తుంటారు. రేపటి ఎన్నికల్లో తప్పనిసరి ఈ తీర్పులు కూడా రకరకాలు రావాల్సిన వచ్చే అవకాశం ఉంది. ఓకే, మనకు ఇంకొక అంశం ఉంది, నేషనల్ లెవెల్లో ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఒకటి రెడీ అవుతోంది కాంగ్రెస్ నేతృత్వంలో, యూపీఏతో పాటు మిగతా పక్షాలన్నీ కూడా కలిసి వస్తున్న పరిస్థితి. ప్రధాని అభ్యర్థి విషయంలో ఆ పక్షాల మధ్య కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా కనిపించినప్పటికీ నిన్న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని అభ్యర్థి రాహుల్ అంటూ విపక్ష నేత స్టాలిన్ చేసిన ఒక ప్రతిపాదన చర్చకు వచ్చింది. అక్కడే మిగతా నాయకులు కూడా, మిగతా యూపీఏకి సంబంధించిన పార్టీ నాయకులతో పాటు ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా అక్కడే ఉన్నారు. ఇటువంటి చర్చ కూడా జరుగుతోంది, దానికి సంబంధించి డిస్కషన్కి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, జాతీయ స్థాయిలో ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని చెప్పి అనౌన్స్ చేయడం ద్వారా ప్రత్యామ్నాయ ఫోర్స్ ఏదన్నా ఒకటి బలపడే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు ఒకటి బలరాం గారు, 2014లో మోదీ గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో, వాళ్ళ పార్టీకే వచ్చినటువంటి మెజార్టీతో ఈ దేశంలో రాష్ట్ర అధికారంలోకి రావడం జరిగినటువంటి మాట వాస్తవం. ఆనాడు మనం అనుకునేది ఏంటంటే మోడీ యొక్క హవా అనేటువంటిది, మోడీ ప్రజల్లోకి వెళ్ళినాడు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు రకరకాలుగా ఇచ్చినటువంటి దాని మీద ప్రజలు స్పందించినారు, ఓట్లు వేసినారు అనేటువంటిది ఒకటి మనకు కనపడేటువంటిది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నడూ లేనటువంటి పరిస్థితిలో 50 కంటే తక్కువ సీట్లతో ఓడిపోవడం వచ్చినటువంటి పరిస్థితి పార్లమెంట్లో లోక్సభలో మనం చూసాం. ఆనాడు మనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఇంకా మోడీని తట్టుకునేటువంటి, బీజేపీని తట్టుకునేటువంటి ప్రతిపక్ష పార్టీలు ఒక వేదిక మీదకి రాలేనటువంటి పరిస్థితి ఉంది అనేట్లేదు మనం ఇప్పుడు నిన్నటి మండలి అనుకున్నాము. సరే, ఆ తర్వాత అనేక రాష్ట్రాలు జరిగిన ఎన్నికల లోపల బీజేపీ గెలవడం ఇదంతా జరిగినప్పటికీ, ఒక పంజాబ్ అట్లాంటి, ఒక కలకత్తా అట్లాంటి ప్రదేశంలో, పశ్చిమ బెంగాల్లో తప్ప, ఈ జరుగుతున్నటువంటి క్రమం లోపల ఇవాళ జరిగినటువంటిది ఏమిటంటే ఈ బీజేపీ ప్రభుత్వ పాలన మీద ప్రజల్లో ఒక విసుగు అనేటువంటిది, ఒక అసంతృప్తి అనేటువంటిది పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా నాలాంటి వాడు కూడా ఏమనుకుంటాడంటే బీజేపీ పాలనలో కొంత మేలు జరుగుతుంది అనేటువంటిది. వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఎన్నడూ లేని విధంగా అవి బదనాం కావడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులనే ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళినా కూడా వాళ్ళు బయటకు వచ్చినటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది. అంతర్గత రాజకీయాలు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడరు, కానీ ఎల్కే అద్వాని లాంటి వాళ్ళకి ఇక స్థానం లేకపోవడము, గొప్ప నాయకుడు ఎల్కే అద్వాని గారు, వాజ్పేయి గారు మనకి రాజకీయాలకు అతీతంగా మాట్లాడినప్పుడు వాళ్ళకు ఒక గుర్తింపు లేకపోవడం అనేటువంటిది వాళ్ళ విషయం అది. కాబట్టి వాళ్ళ మోదీ పట్ల ఒక అసంతృప్తి అనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి పరిస్థితుల పట్ల కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా, మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బీజేపీ కాంగ్రెస్ ఏదో ఒకటి కేంద్రంగానే దేశంలో అధికారంలో వస్తుంది, కానీ మన ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ఈ రెండు కాకుండా ఇంకేదో నేను మధ్యన దూరుతా అనేటువంటిది అయితే ఊరికే చెప్పుకోవడానికి. కేటీఆర్కి అధికారం ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ఏంటంటే ఒక బహానా తెలంగాణలో ఒక సాకును వెతుకుంటున్నాడు తప్ప అది అయ్యేది కాదు పోయేది కాదు. మీరు బీజేపీ అన్న అధికారం కేంద్రంగా ఉంటుంది, కాంగ్రెస్ అన్న ఉంటుంది, రెండు మాత్రం స్పష్టం చిన్నపిల్ల అన్ననే చెప్తాడని ఇది ఆయన వెతుకున్నటువంటి దారి. కాబట్టి రాహుల్ గాంధీ కేంద్రంగా రేపు దేశ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి మార్పులు వస్తాయి అనేటువంటిది మాత్రం మనం చెప్పొచ్చు. సునీతారెడ్డి గారు, ఎట్లా చూస్తారు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రకటించిన పరిస్థితి, వాళ్ళు ఏమైనా బలమైన ఫోర్స్గా ఎదిగి ఇవాళ బీజేపీ గవర్నమెంట్ పడగొట్టే అవకాశం కనిపిస్తుందా? ఒకటండి, ఇవాళ స్టాలిన్ గారు చెప్పారు, అది నిన్న తమిళనాడు విగ్రహం ఆవిష్కరణ కరుణానిధి గారి విగ్రహం, కానీ మొన్నటి మొన్న మీరు చూడండి మమతా బెనర్జీ గారు ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదు.
మాయావతి గారు అసలు ఆ విషయంలోనే ఆమె విభేదించారు. మాయావతి గారు ఆమె కూటమిలకు రాని ఉద్దేశం కూడా అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఇష్టం లేకని అనేది మనం పత్రికలలో చూసినాం, నేను వినలే కానీ. అయితే అక్కడ ప్రధానమంత్రి ఎవరు అవుతారు అనేది పక్కకు పెట్టితే అసలు వాళ్ళ కూటమిలో ఎంతమంది కలిసి ఉంటారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కాసేపు మమతా బెనర్జీ గారు నిన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, నేను కొత్తగా మళ్ళీ ఇంకో ఫ్రంట్ని పెడతా ఉన్నా అని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కేసీఆర్ గారు వచ్చేసి ఇంకో కేసీఆర్ గారు ఇంకో ఫ్రంట్ పెడతా అని ఈయన చెప్తున్నాడు. వీళ్ళిద్దరిని చూసి ఇంకొకరు తయారవుతారు. ఇప్పుడు ఏంటంటే మనం 96లో చూసినాం సార్, నేషనల్ ఫ్రంట్ అని పెట్టినరు, 6 నెలలు 1 ఇయర్ దేవగౌడ గారిని తీసుకొచ్చారు, తర్వాత ఇంకొక ప్రధానమంత్రి. ఏమి ప్రజ మన భారతదేశ ప్రజలు బలహీనమైన ప్రభుత్వాలను కోరుకోవట్లేదు. ఎందుకు అంటే ప్రతిపక్షాల్లో అనైక్యత మిమ్మల్ని మళ్ళీ నిలబెడుతుందని మాకు ప్రతిపక్షాలలో అనైక్యత అని మీరు అనేదానికి ఒక రీజన్ ఏమన్నా చెప్పండి సార్. మేము 22 రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉన్నాము అంటే 22 రాష్ట్రాలలో 22 పార్టీలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో రీజనల్ పార్టీలు ఉన్నాయి. వాళ్ళతో ఓడిపోయే కదా, మాతో ఓడిపోయే కదా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని వెల్కమ్ చేస్తారా? మాకు వ్యతిరేకంగానే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి మేము సింగిల్గా మేము ఓడించలేకపోతున్నాం. మోడీ గారు బలంగా ఉన్నారు, బలమైన పార్టీగా బీజేపీ ఎదిగింది కాబట్టి మేము సింగిల్గా మేము మా బలం సరిపోతలేదు ఓడించడానికి అని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళు వీళ్ళంతా కలిపి మేము ఒక కూటమికి ఏర్పడన్నా ఎదుర్కోవాలని చూశారు. నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, నిన్న మీకు మధ్యప్రదేశ్ ఎలక్షన్లు రాజస్థాన్ ఎలక్షన్లు మీరు చూసిండ్రు. మధ్యప్రదేశ్ ఎలక్షన్లో 5 సార్లు మేము గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6వ సారి కూడా ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఓన్లీ 5000 ఓట్లతో మేము ప్రభుత్వాన్ని 20 ఏళ్ల తర్వాత కోల్పోయినామంటే ప్రజలు మా పట్ల ఉన్నారా, నమ్మకంగా లేరా? మీరు ఓన్లీ 5 సీట్లు ఒక్క ఓటుతో ఓడిపోయినాం సార్, మేము వచ్చేసి 10 సీట్లు 300 ఓట్లతో ఓడిపోయినాం సార్. అక్కడ 16 సీట్లు మేము 10 ఓట్లతో ఓడిపోయిన సందర్భం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. తమ తమ నిలువలు తప్పిన తమ మిత్రులు శత్రువులు ఎవరు? గదరా సుమతి అని సుమతి శతకారుడు చెప్పిండు. ఇక్కడ రెండు చూడాలి. ఒకటి ఏంటంటే ఈ కూటమి ఎందుకు, ఇప్పుడు ఉదాహరణకు గతంలో దేవగౌడను చేశారు ఏది చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి అంటే, నేను ఈ విషయంలో కేసీఆర్ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే అసలు విధానాలు మారకుండా ఈ కూటమిని కట్టి ఈయన పోతే ఆయన పోతే ఈయనే, ప్రభుత్వాల తీరు అట్లాగే ఉన్నది. ఇప్పుడు ఇవాళ రెండు జాతీయ పార్టీల తీరు అట్లాగే ఉన్నది. కనుక ఇది మారాలంటే ఈ కూటమి అర్థం మారాలి. అంటే నాకు 4 పార్టీల కూటమో, 4 పార్టీలు వస్తాయి వీళ్ళు పోతే వాళ్ళు వస్తారు, వాళ్ళు పోతే వీళ్ళు వస్తారు అంటే ఆల్టర్నేట్ చూపెట్టకపోతే ఏమైతే, తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు చూడండి మీరు, తమిళనాడు రాజకీయాల్లో 2 పార్టీలు 2 దిక్కులు ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉండగా అంటే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ప్రతిపాదన అక్కడి నుంచి వచ్చిందంటే చూస్తున్నారు. గతంలో బీజేపీ వెంటున్నాడు ఈయన, ఇప్పుడేమో రాహుల్ గాంధీ అంటున్నారు. కనుక ఏమవుతుందంటే చక్రం దింపే వాళ్ళందరూ కూడా దేశస్థాయిలో ఒక్కటి ఆలోచన చేయాలి, విద్య విషయంలో, ఆరోగ్యం విషయంలో, మౌలిక వసతుల విషయంలో, భారతదేశం అభివృద్ధి విషయంలో పార్టీలు ఏకమై ఎజెండాతో ముందుకు వస్తే ఎవరైనా నమ్ముతారు. ఎజెండా లేకుండా కేవలం పార్టీల కూటమి అయితే పూర్తిగా కేసీఆర్ అనేది వాస్తవం. రైట్, వెంకటరెడ్డి గారు మీరు ఫైనల్గా చెప్పాలంటే ఏం కామెంట్ చెప్తారు దీని మీద? ఇప్పుడు ఒకటి, దేశంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మోదీ బీజేపీ ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది ఉద్యోగ విషయాల్లో కానివ్వండి. ఇప్పుడు వాస్తవానికి ఒక నియంతృత్వ పాలన ఇక్కడ మనం చూసాం, అక్కడ చూసాం, పెద్ద తేడా ఏం లేదు. అక్కడ ఒకటే ఏకఛత్ర పార్టీ అనేటువంటిది, ఎందుకంటే అద్వానీ లాంటి వాడికి స్థానం లేనటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. కాబట్టి తప్పకుండా అన్ని పార్టీలు భవిష్యత్తులో ఒక వేదిక మీద, మోదీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఒక వేదిక మీదకి వస్తాయి. అది రాహుల్ గాంధీ గారా ఇంకోరా అనేటువంటి దానికి తర్వాత నిర్ణయించబడుతుంది. ఓకే సార్, ఈ దేశ ప్రజలు బలహీనమైన ప్రభుత్వాన్ని, బలహీనమైన నాయకుని కోరుకోవట్లేదు. వాళ్ళకు ఈ దేశం ముందుకు పోవాలి, ఈ దేశం డెవలప్ కావాలి. ఒకటి ఏంటంటే సర్కార్ కమిషన్ గతంలో చెప్పింది జాతీయ ప్రభుత్వం దగ్గర అన్ని అధికారులు ఉండొద్దు అన్నది, ఫెడరల్ స్ఫూర్తి ఉండాలన్నది. ఫెడరల్ స్ఫూర్తి కోసం ఇవాళ అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకం ఉన్నవాళ్ళేమో ఫెడరల్ మాట్లాడుతున్నారు, అనుకూలంగా ఉండే ఫెడరలిజం వద్దంటున్నారు. కనుక ఫెడరల్ స్ఫూర్తితో గవర్నమెంట్ నడవాలంటే రాష్ట్రాలు బలంగా ఉండాలి,
కేంద్రం కూడా బలహీనంగా ఉండాలని కోరుకుంటలేదు. కేంద్రం సమన్వయం చేసే పరిస్థితి ఉండాలి. ఆ రకంగా ఈ కొత్త కూటమిలు ఏర్పడతారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సునీతారెడ్డి గారు. ఇది వాళ్ళ డిస్కషన్ మొత్తంగా జాతీయ స్థాయిలో ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదిగేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రయత్నిస్తున్న పరిస్థితి.